పాయింట్ ఫౌండేషన్ సంసదత్న అవార్డుల కమిటీ చైర్మన్ కి శ్రీనివాసన్ తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సంసద రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. మొత్తం 8 మంది లోక్సభ ఎంపీలను, 2 రాజ్యసభ సభ్యులను అవార్డులకు ఎంపిక చేయగా అతిపిన్న వయసులో రామ్మోహన్ నాయుడికి ఈ పురస్కారం లభించింది. రామ్మోహన్ నాయుడికి జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డును సంసద రత్న జ్యూరీ ప్రకటించింది. గుణాత్మకమైన పనితీరు, వ్యక్తిగత కృషి ఆధారంగా రామ్మోహన్ నాయుడికి అవార్డు దక్కింది. టీడీపీ కింజరాపు కుటుంబ వారసునిగా ప్రజాసేవలో ఇది తనకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ బృందం ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2010లో సంసద రత్న అవార్డులు ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి తగ్గి లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత అవార్డుల ప్రధానం కార్యక్రమం ఉంటుందని ఫ్రైమ్ పాయింట్ ఫౌండేషన్ సంసద రత్న అవార్డుల కమిటీ చైర్మన్ కె శ్రీనివాసన్ తెలిపారు.